ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కొలువు ఉండటం సికింద్రాబాద్ వాసుల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బోనాల ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆలయంలో పలు శాఖల అధికారులతో బోనాల ఉత్సవాల దృష్ట్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, ఆర్ఎండీ మున్సిపల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు లేకుండా అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని అధిగమించి భారీ గేడింగ్ విధానాన్ని కూడా మారుస్తామని తెలిపారు. ఈసారి బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా శ్రీచక్రాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైటింగ్, దేవాలయానికి లైటింగ్స్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవల్ని కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలు ఈ నెల 21-22 తారీఖున బ్రహ్మాండంగా ఆశేష జనవాహిని మధ్యన బోనాలు బలారం మండల ఊరేగింపు, కొట్టేల ఊరేగింపులు, రంగం, ఈ విధంగా కొన్ని లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగే ఈ ఉత్సవాలని తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత పండుగ వైభవం మన రాష్ట్రమే కాకుండా దేశం విదేశాలలో కూడా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించే విధంగా జరిగేటువంటి పండుగ. ఈరోజు ఇక్కడ మీటింగ్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం, ఒకరి ఒకరి కోఆర్డినేషన్తో మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, లేకపోతే దేవాలయాన్ని ఇష్టపడేటువంటి ఈ స్థానికంగా ఉండేటువంటి ప్రజల సహకారం, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా మరి పండుగ చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఇప్పుడే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో మాట్లాడడం జరిగింది.